हाई अंडी वेलकम टू मई चैनल वीडियो चाला मंदिकि नच्चुतुंदनुकुंटुन्नानु एंदुकंटे अंदरिकी उपयोगकरमैन वीडियो अन्नमाट नच्चिते खच्चितंगा ओक लाइक अयिते इच्चेसेयंडि मन सब्सक्राइबर्स अंदरू खच्चितंगा कामेंट चेयंडि एला उंदि अन्नदि लाइक कूडा खच्चितंगा इव्वंडि ओके अंडी इप्पुडु मनं वीडियोलोकि वेल्लिपोदां ఏంటంటే ఇప్పుడు షూ ఉంటాయండి పిల్లల షూ అయినా కానీ పెద్దవాళ్ళ షూ అయినప్పటికీ కూడా ఏమవుద్దంటే లేస్ కట్టుకునేటప్పుడు పైన మనకి కొంచెం గట్టిగా ఉన్నది ఇస్తారు కదా అది ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఊడిపోవడం జరుగుతుంది అప్పుడు లేస్ అన్నది ఆ హోల్స్ లోపల నుంచి దూరి వెళ్ళడానికి కష్టం అవుద్ది అలా ఒకవేళ అది ఊడకపోయినా లేస్ అన్నది కొద్దిగా మనకి అందంగా కనిపించాలి అన్నా కానీ ఈ టిప్ చేసుకోవచ్చు అండి ఇది అల్యూమినియం ఫాయిల్ తెలుసు కదండి మనకి की సూపర్ మార్కెట్ లో అమ్ముతారన్నమాట అల్యూమినియం ఫాయిల్ కొంచెం అని వీడియోలో కట్ చేసాం చూసారా అంతే కట్ చేసి లాస్ట్ లో చివర్లో లేస్ కి మనం చుడతం చూసారా అక్కడ చుట్టండి కొంచెం ప్రెస్ చేయండి రెండిట్లకి అట్లానే చేయండి రెండు షూ కూడా వైట్ కలర్ అయితే నేను వైట్ కలర్ షూ చూపిస్తున్నాను కానండి వేరే కలర్ షూ గనుక మీరు ఇలా ఏర్పాటు చేసుకున్నారంటే షూ कलर की आ कलर कांबिनेशन की भले मेरुस्तुंदी चाला बागुंटुंदी अल्यूमिनियम फाइल वल्ल मीकु लुक वस्तुंदी षू के लुक वस्तुंदी आ तर्वात अदि ऊडिपोयिना गानी मीरु इदि इला अल्यूमिनियम फाइल पेट्टी एर्पाटु चेसुकुन्नारंटे आ होल्स लोपल षू लोपल मनकि ई लेस अन्नदि एक्किंचुकोवडानिकि कूडा चाला ईजीगा उंटुंदी मूडु रकालुगा उपयोगपडुतुंदन्नमाट इप्पुडु ई टिप मीकु ट्रई चेसि चूडंडि मी इंट्लो उन्न षू की మంచి చాలా బాగుంటాయి ఇదివరకన్నా మీకు చాలా బాగా మెరుపొస్తుంది షూకి ట్రై చేయండి పిల్లలవైనా పెద్దవాళ్ళైనా ముందు పెద్దవాళ్ళకి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఊడిపోయినా కానీ ఇలా తగిలించుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదండి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఏంటో తగిలించామన్నట్టుగా ఉంటుంది మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నానండి మన నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాం రిమోట్ మన ఇంట్లో కంపల్సరీ పొద్దున్న లెగిస్తే వాడాలి ఆ రిమోట్ బ్యాటరీ ఒక్కొక్కటి చిన్నది ఉండొచ్చు కొంచెం లూజ్ అవ్వచ్చు ఒకటి పెద్దది ఉంటుంది ఇంకోటి సమానంగా ఉంటుంది రకరకాలుగా ఉంటాయి మన ఇంట్లో బ్యాటరీ ఒకటి ఉంది ఒకటి పెద్దది ఉంది ఒకటి చిన్నది ఉంది అనుకుందాం రిమోట్ లో రెండు వేయాలి అప్పుడు ఏం చేస్తారంటే ఈ అల్యూమినియం ఫాయిల్ నేను ఎంత కట్ చేస్తానో చూడండి ఎక్కువ అవసరం లేదండి చిన్న పీస్ చాలు దాన్ని నాలుగు మడతలుగా వేసేసి సన్నగానే ఉంటుంది కాబట్టి సన్నగా ఉన్నదాన్ని నాలుగు మడతలు వేయండి వేసి మనం బ్యాటరీ ఎక్కడైతే పెడతామో ఒక మూల అక్కడ పెట్టేసేయండి పెట్టేసి మీరు బ్యాటరీ పెట్టారంటే బ్యాటరీ చాలా రోజులు వస్తుందండి మీకు లైట్ కూడా చూపిస్తా పని చేస్తుందా లేదా అని చెప్పి లూజ్ కూడా ఉండదు బ్యాటరీ కూడా చాలా టైట్ గా ఉంటుంది అటు ఇటు ఓగడం లాంటివి ఉండదు చూసారా బ్యాటరీ కూడా పని చేస్తుంది మీకు ఎక్కువ రోజులు వస్తుందన్నమాట 6 నెలలు కొనే బ్యాటరీ సంవత్సరం పాటు అయినా గానీ కొన్నవసరం చాలా బాగా పని చేస్తుంది లూజ్ కూడా అవదు టైట్ గా ఉంటుందండి ఈ టిప్ చాలా మందికి నచ్చుతుంది అనుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాం అల్యూమినియం ఫాయిల్ నేను అందులో నుంచి కట్ చేసుకున్నానండి ఒక రెండు పీసులుగా కట్ చేసుకున్నాను అందులో ఒక పీస్ ఇప్పుడు వాడను తర్వాత వాడతాను ఈ పీస్ అన్నది మామూలుగా మడిచేసేయండి మడిచేసి మీరు ఏం చేస్తారంటే ఇనప గ్రిల్స్ ఉంటాయి స్టీల్ పంపులు ఉంటాయి నేను చెప్పేటి పందరికి ఉపయోగపడుతుందండి ఇదైతే ఈ స్టీల్ పంపు నేను రుత్తున్నాను చాలా రోజులు అయ్యిందండి మేము ఈ పంపు ఏర్పాటు చేసుకొని ఈ స్టీల్ పంపు చూసారా అది బాగా మట్టి పట్టేసింది అన్నమాట దాన్ని నేను రుద్దుతూ ఉంటే ఆ మురికి అన్నది మీకు చూపిస్తా చూడండి ఎంత బాగా మీకు తెలుస్తుందంటే కొంచెం వాటర్ ఎక్కువ వస్తున్న చోట తుప్పు పట్టుద్దండి ఆ తుప్పు పట్టిన చోట రుద్దామంటే మొత్తం తుప్పు అంతా వదిలేస్తుంది గ్రిల్స్ గేట్లు ఉంటాయి చూసారా ఇనప గేట్లకైనా కానీ మీరు ఇలా రుద్దుకున్నారంటే తుప్పు మొత్తం వదిలేసి కొత్త వాటిలా మెరుస్తాయండి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అల్యూమినియం ఫాయిల్తో చేయండి ఫాయిల్ రేటు కూడా చాలా తక్కువ అండి ఇలా ట్రై చేయండి ఈసారి గేట్లకి పంపులకి రుద్దండి అంటే సబ్బు ఏం పెట్టవు సర్ఫ్ కానీ ఏం పెట్టవసరి ఉట్టి ఫాయిల్ తీసుకొని రుద్దడమే అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఇది నేను నీళ్ళు పోసి చూపిస్తున్నాను కానండి మీరు ఆయిల్ అయినా కానీ మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వంపడానికి గరాటా అందుబాటులో లేదనుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి చిన్నపిల్లలు ఉన్నారు కానీ నీళ్ళు చిన్న మూత ఉంటుంది చూసారా నేను పోస్తున్నాను పెద్ద బాటిల్లో పోసి చూపిస్తున్నాను కానీ ఒక్కొక్కసారి చిన్నదే ఉంటుంది బాటిల్ అది గ్లాస్తో పోస్తూ ఉంటే నీళ్లు కింద ఒలిగిపోతూ ఉంటాయి ఇది ఈ టిప్పుని మీరు నూనెకి కూడా ఉపయోగించుకోవచ్చు వంట నూనె మనం వేరే డబ్బాలో నుంచి వేరే డబ్బాలోకి పోసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అల్యూమినియం ఫాయిల్నే మడవండి దేనిలాగా గరాటలాగా మడవండి చాలా ఈజీగా మడుచుకోవచ్చు అండి అల్యూమినియం ఫాయిల్ని మనం ఎలా కావాలంటే అలాగా హోల్ అనేది ఇటు సైడ్ చిన్నగా ఉంచుకోండి ఇటు సైడ్ పెద్దగా ఉంచుకోండి నేను చూపించిన విధంగా అప్పుడు మనం వాటర్ కానీ నూనె కానీ పోసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈ అల్యూమినియం ఫాయిల్కి వాటర్ అంటుకోదు నూనె కూడా అంటుకోదండి మనం పోసిన వెంటనే వదిలేస్తుంది
నేను పోస్తున్నాను చూడండి. నేను తర్వాత నూనె కూడా పోసాను కానీ అది వీడియో తీయలేదు. ఇది నీళ్ళు చూడండి, బాటిల్లో ఒక్క చుక్కు కూడా కింద పడదు, నూనె కూడా అట్లనే కింద పడదండి. చాలా బాగుంటుంది, ఈ విధంగా ట్రై చేయండి. అల్యూమినియం ఫాయిల్ వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వీడియో పెద్ద ఇద్దని నేను చూపించలేదు, మరలా ఈసారి ఇంకెప్పుడైనా వీడియో తీసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇలా తీసానండి. మీకు అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి, షేర్ కూడా చేయండి, నచ్చితే షేర్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ ఇవ్వండి, కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇది ఇవాళ వీడియో. మీకు మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఏ టిప్ మీకు నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి, సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.